స్తున్నాదని ఎందు మిక్కిలి ప్రియమైన దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా పరిశుద్ధ సిలువ మార్గ ధ్యానాలలో ఈరోజు మనం పదవ స్థలము ఏసు ప్రభు వస్త్రములు వలుచుట అనే అంశం మీద ధ్యానం చేసుకోవడానికి మిమ్మందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా మనిషి సమస్తాన్ని కోల్పోయినా కానీ చివరికి తన సిగ్గుని మానాన్ని కప్పుకోవటానికి వస్త్రాలు ఉండాలి అనుకుంటాడు మనిషి యొక్క చిట్ట చివరి హక్కు వస్త్రాలు ఆ వస్త్రాలను కూడా మానవుడు కోల్పోతే ఇక మానవుడు తనకి ఏమీ లేదు అనే భావనతోటి మిగిలిపోతాడు ఈనాడు ఈ స్థలములో మన రక్షకుడు మన ప్రభువు మన దేవుడైనటువంటి యేసు ప్రభువుకి జరిగేది ఇదే బహిరంగంగా ప్రజల ముందు ఆయన సిలువ మార్గమును నడిపించిన తరువాత చెట్ట చివరి ఘట్టానికి వచ్చారు వారు చేరవలసిన స్థలానికి వాళ్ళు చేరారు చేరిన తర్వాత అత్యంత కర్కశంగా ఏసుప్రభు యొక్క వస్త్రాలని వలిచి వేస్తూ ఉన్నారు ఆయన వస్త్రాలను వలిచి వేస్తూ ఉండగా ఆయన శరీరానికి అతుక్కుని ఉన్నటువంటి ఆ వస్త్రాలతో పాటు ఆయన శరీరము కూడా ఊడి వచ్చింది అని మనం ధ్యానం చేసుకుంటాం ప్రియా సహోదరి సహోదరులారా మన సమాజంలో కొన్నిసార్లు వింటాం ఏ వ్యక్తినైనా కానీ అత్యంత అవమానకరంగా అత్యంత కర్కశంగా అవమానిస్తూ దండించాలి శిక్షించాలి అంటే వాడే పదం ఏమిటి అంటే అరే వీడి బట్టలు ఊడదీసి కొట్టండరా అని చెప్తారండి చాలా బాధాకరం అండి ఒక వ్యక్తిని అత్యంత దయనీయంగా అవమానకరంగా హింసించాలి అంటే వాడే పదం ఇది ప్రియ స్నేహితులారా ఏమిటి అంటే వాడి బట్టలు ఓడదీసి కొట్టండి అని చెప్తారు చాలా బాధాకరమైన విషయం ప్రియ స్నేహితులారా సరిగ్గా క్రీస్తు ప్రభువు కూడా అదే అవమానం అదే నింద జరుగుతుంది ప్రియ స్నేహితులారా ఒకనొకసారి మదత్ ఎ గిఫ్ట్ ఫర్ గాడ్ అనే పుస్తకములో పేజ్ నంబర్ యాభై తొమ్మిదిలో తన జీవితంలో జరిగినట్టు ఒక సంఘటనని ఈ విధంగా వర్ణిస్తుంది ఒక రోజున నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ దిక్కుముక్కు లేనటువంటి ఒక వృద్ధుణ్ణి చూశాను చింపిరి గడ్డం చిరిగిపోయిన బట్టలు బట్టలు కూడా సరిగా లేవు ఎవరు పట్టించుకోవడం లేదు అనారోగ్యంతో అతను జీవిస్తూ ఉన్నాడు పేదరికం తాండవిస్తూ ఉంది ఆ పెద్ద ఆయన మీద జాలిపడి నేను అతనిని మా నిర్మల హృదయ భవన్కి తీసుకొని వచ్చి అక్కడ ఆయనకు శుభ్రంగా స్నానం చేయించి గడ్డం సగరం చేయించి మంచి భోజనాన్ని పెట్టి కొత్త బట్టలు కట్టబెట్టిన తర్వాత ఆ పెద్దాన నా దగ్గరికి వచ్చి కళ్ళమట్టి నీళ్ళు పెట్టుకొని ఈ విధంగా అంటున్నాడు మదర్ ఐ హ్యావ్ లిఫ్ట్ ఆల్ మై లైఫ్ లైక్ ఎన్ యానిమల్ బట్ టుడే ఐఎమ్ రెడీ టు డై లైక్ ఎన్ ఏంజల్ అన్నాడు అంటండి అవును ప్రియ దేవుని బిడ్డల అమ్మ నేను నా జీవితం అంతా కూడా నన్నెవరూ పట్టించుకోకుండా పేదరికంలో ఒక జంతువులాగా బ్రతికానమ్మా నాకంటూ ఎవరూ లేరు కానీ ఈ రోజున మీరు మాకు ఇచ్చినటువంటి ఆదరణను బట్టి నేను ఒక దేవదూతలాగా చనిపోయేటువంటి భాగ్యాలను మాకు కలిగించామని మదత్తి రేసాతో టి విధంగా అన్నాడంట కొన్నిసార్లు నేను పేదరికమలో నన్నెవరూ పట్టించుకునేటువంటి సమయంలో కప్పుకోటానికి బట్టలు లేనప్పుడు నేను చాలా అవమానకరంగా ఫీల్ అయ్యేటువంటి వాణ్ణి అవమానకరంగా నేను అనుభవించేటువంటి వాణ్ణి అని బట్టలు లేకపోతే ఎంత బాధపడతాడు ఒక వ్యక్తి తన సిగ్గుని తన మానాన్ని కప్పుకోవటానికి అవకాశం లేకపోతే ఒక మనిషి ఎంత అవమానకరంగా ఫీల్ అవుతాడు అనే విషయాన్ని మద్దతు రాసాక చెప్పాడట కళ్ళమటి నీళ్లు పెట్టుకుంటా ప్రియ సహోదరి సహోదరులారా నిజమే ప్రియ దేవుని బిడ్డలారా మనము చేసిన పాపాల కారణంగా మనము చేసిన అతిక్రమాల కారణంగా మన యొక్క చెడు జీవితం మన యొక్క పాప జీవితం కారణంగా ప్రభువు ఈ నింద అవమానాన్ని భరిస్తూ ఉన్నాడు ఈనాడు ఈ పదవ స్థలములో ప్రియ స్నేహితులారా ఈ యూదుల యొక్క సంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తిని వేయటానికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడైతే అతను సిలువ వేస్తారో ఆ స్థలాన్ని చేరుకున్న తర్వాత ప్రియ సహోదరి సహోదరులారా అతనిని సిలువ వేయటానికి ముందుగా అతని వస్త్రాలు తీసి వేస్తారు ఇక్కడ యూదుల సంప్రదాయం ప్రకారం వస్త్రాలు అంటే ఐదు విషయాలు దాని కిందకు వస్తాయి మొదటిగా చెప్పులు చెప్పులు కూడా వస్త్రాల కిందకే వస్తాయండి రెండవది నడుం పట్టి మూడవది లోపలి దుస్తులు ప్రియ స్నేహితులారా నాలుగవది తల ఐదవది పై వస్త్రము ఈ ఐదు వస్త్రాలలో కూడా అన్నిటికంటే విలువైనటువంటిది పైన కప్పుకునే వస్త్రం పై వస్త్రము అంటారు ప్రియ స్నేహితులారా కాబట్టి ఇక్కడ మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో ప్రభు యొక్క వస్త్రాలలో అక్కడ ఉన్నటువంటి సైనికులు చీట్లు వేసుకొని పంచుకోవటాన్ని మనం చూస్తాం కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నాలుగు భాగాలు చేసిన తర్వాత మిగిలినటువంటి భాగం అదే పై వస్త్రము అది కుట్టులేనటువంటిది ఉండటం వలన ప్రియ సహోదరి సహోదరు దానికోసం లాటరీ వేసుకొని తీస్తారు ఇక్కడ మనం ఆ యొక్క పదవ స్థలాన్ని మనం ధ్యానించాలి అంటే ఏమని చెప్తుంది క్రీస్తు ప్రభువు బాగా అలసిపోయాడు కొరడా దెబ్బల కారణంగా ప్రియ స్నేహితులారా ఆ యొక్క రక్తం కారడం కారణంగా తన పై వస్త్రము లోపలి గాయాలతో కరుచుకొని ఉండటం వలన వారు క్రూరంగా మడ్డితనంగా ఆ పై వస్త్రాన్ని పీకినప్పుడు యేసుప్రభు యొక్క శరీరము కూడా ఆ పై వస్త్రముతో పాటు ఊడి వచ్చింది అని మనం ఈ స్థలంలో చదువుకుంటాం ధ్యానిస్తాం దానిని బట్టి మనకు అర్థమవుతుంది క్రీస్తు ప్రభు ఎంత భయంకరమైనటి వేదనని ఆయన అనుభవించాడు అని నూట ఇరవై తొమ్మిదవ కీర్తన మూడవ వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది వారు నా వీపును పొలము వలె దున్నిరి దాని మీద పొడవైన నాగటి చాళ్లను వేసిరి అని రాయబడి ఉంది ప్రియ సహోదరి ఈ సహోదరులారా మనందరం అనుకుంటాం కొరడా దెబ్బలు అంటే మామూలుగా కొరడారితో కొడతారు అనుకుంటారు కానీ యూదుల యొక్క సిలువ మార్గ సంప్రదాయం ప్రకారం ఏం చేస్తారు అంటే ఒక వ్యక్తికి మరణశిక్ష వేసినప్పుడు ఆ వ్యక్తిని ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొడతారు కానీ ఆ కొరడా మామూలు కొరడా కాదండి ఆ కొరడాకి చివర అంగుళం నుంచి ఆరంగుళం మేకులు ఉంటాయి అటువంటి కొరడాతో ఆ యొక్క సిలువ వేయబడవలసినటు వ్యక్తిని ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొడతారు కాబట్టి ఎప్పుడైతే ఈ చీలలతోటి మేకులతోటి ఉన్నటువంటి ఈ కొరడాతోటి ప్రభువును కొట్టారో వాక్యం ఏమని చెప్తుందంటే తన యొక్క వీపు దున్నబడినటువంటి పొలములాగా తయారైందట అంతా కూడా గాయాలతో వ్రణాలతో నిండిపోయిందట ప్రిల శరీరము నుండి మా ఆ యొక్క రక్తము ధారాళంగా కారింది దీనిని గురించి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాలో మెల్గిప్సన్ డైరెక్టర్ కొంచెం మనకి వివరణగా చూపిస్తాడండి ఏ విధంగా వాళ్ళు కొట్టినప్పుడు యేసు శరీరం అనేటువంటిది గాయాల పాలవుతుంది అని కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం ఈ యొక్క స్థలాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఏసు ప్రభు అనుభవించినటువంటి భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి బాధను గురించి మనందరం కూడా ధ్యానం చేసుకోవాలి ప్రియ స్నేహితులారా కాబట్టి ఇక్కడ జరుగుతున్నట్టు విషయం ఆ యేసు భగవానుడు ప్రియ స్నేహితులారా అనుభవిస్తున్నట్టు బాధ మరి ముఖ్యంగా ఆ వస్త్రాలను వలిసినప్పుడు ఆయన అనుభవించినటువంటి వేదన మానవాళి యొక్క పాప పరిహారార్థమై అని మనందరం కూడా గుర్తుంచుకోవాలి మరి వేడుకోవాలి ధ్యానం చేసుకోవాలి ప్రియ స్నేహితులారా క్రీస్తు ప్రభువుని సిలువ వేసిన తరువాత ఆయనకు వస్త్రాలు వలిసిన తరువాత జరిగిన సంఘటన అక్కడ ఉన్నటువంటి సైనికులు ఆయనకు వస్త్రాలను పంచుకోవటం జరుగుతుంది అయితే ఇక్కడ మన ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ప్రియ స్నేహితులారా ఆయన ధరించినట్టు వస్త్రాలని నాలుగు భాగాలుగా చేసుకున్నారు కానీ మిగిలిపోయినటువంటి దాని యొక్క పై వస్త్రము దీనిని గురించి మనం యోహానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యం నుంచి ఈ విధంగా చదువుకుంటాం ఏసును వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను నాలుగు భాగములు చేసి తలకొక భాగము తీసుకొనిరి వారు అంగీని సహితము అట్లే తీసుకొనిరి అది కుట్టు లేకుండా నేయబడి ఉన్నందున దీని గురించి మనం ధ్యానించుకోవాలి ప్రియుల ఎందుకని అంటే ఏసు ప్రభు యొక్క పై వస్త్రము కుట్టు లేకుండా నెయ్యబడింది చరిత్ర ఏమని చెప్తుందంటే మరియతల్లి ప్రభువు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నైపుణ్యంతోనూ అత్యంత ప్రేమతోనూ ప్రభువు కోసం ఒక అంగీని తయారు చేసింది ఆ అంగీని కుట్టుతో కాదండి చేతితోటి మధ్యలో కుట్టు లేకుండా ఎక్కడ కుట్టు లేకుండా నిలువుట అంగీని తయారు చేసిందని చెప్తారు ఆశ్చర్యం ఏమిటి అంటే అద్భుతం ఏమిటి అంటే ఏసుప్రభు పెరుగుతున్నా కొద్దిగా తన వయస్సు ప్రకారం అని ఎదుగుతున్నా కొద్దిగా ఈ వస్త్రము కూడా ఎదిగిందట ప్రియ స్నేహితులారా ఈ వస్త్రం ఇప్పుడు ప్రస్తుతం జర్మనీ దేశంలో ఉన్నటువంటి ట్రియ అనేటువంటి మేత్రాసనంలో ఇప్పటికి కూడా పదిలంగా ఉంచబడింది ఇది నిజంగా యేసుప్రభు ధరించిన వస్త్రమా లేదా అని కొంతమంది శాస్త్రవేత్తలు దాని మీద పరిశోధన చేసి ఇది నిజంగానే ప్రభువు ధరించింది అని దాన్ని భద్రపరచబడి ఉంది ప్రియ స్నేహితులారా కాబట్టి ఈ ప్రభువు ధరించినటు వస్త్రాన్ని గురించి మనం ధ్యానించినప్పుడు రెండు విషయాలు మనం ధ్యానించుకోవాలి ఒకటి ప్రియ స్నేహితులారా క్రీస్తు భగవానుడు తాను ముప్పై మూడు సంవత్సరాల పాటు ధరించినటువంటి తన వస్త్రాన్ని ఆయన విడిచిపెడుతున్నాడు ఇది ఏమని చెప్తుంది ఆయనకి ఈ లోకములో ఉన్నటి చిట్ట చివరి బంధం ఆ తన యొక్క వస్త్రముతో ఉన్నటి బంధాన్ని ఆయన విడిచిపెట్టడానికి సిద్ధముగా ఉన్నాడు ఫిలిప్పీలకు రాసిన లేక రెండవ అధ్యాయము ఏడవ వాక్య వాక్యములో యేసు ప్రభువు తనను తాను రిక్తును చేసుకొని తనను తాను రిక్తును చేసుకొని అంటే తన యొక్క దైవికమైన అంతస్తును తగ్గించుకొని విడిచిపెట్టి అని చెబుతున్నది మనం ప్రియ సహోదరి ఈ సహోదరులారా ప్రభు జీవితంలో మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభువు తన యొక్క దైవికమైనటువంటి స్థితిని విడిచిపెట్టటం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది ప్రభు యొక్క జీవితంలో మనం చూస్తే రెండు సందర్భాలలో ప్రభువు వస్త్రాలు తీయటం అనేటిని చూస్తాం మొదటిగా యేసు ప్రభువు జ్ఞానస్నానం పొందుతున్నప్పుడు ఆయన వస్త్రాలు తీసివేయటం జరుగుతుంది రెండవసారి సిలువ మీద ఉన్నప్పుడు ఆయన వస్త్రాలు వలవడం జరుగుతుంది ఈ రెండు సందర్భాలలో కూడా మానవాళి పాపాల కొరకై ఆయన వస్త్రాలు తీయడం జరుగుతుంది ప్రియ సహోదరి సహోదరులారా ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా ఇదే అంశం మీద చిన్న విరామం తర్వాత మరలా ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం యందు ప్రియ సహోదరి సహోదరులారా దివ్యవాణి ప్రేక్షకులారా ఈరోజు మనం పరిశుద్ధ శిలువ మార్గముల పదవ స్థలము ఏసుప్రభు వస్త్రములు వలుచుట అనే అంశం మీద ధ్యానించుకోవటానికి తిరిగి మిమ్మందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మరియ తల్లి యేసు ప్రభువుకి అత్యంత ప్రేమతో నైపుణ్యంతో తయారు చేసినటువంటి కుట్టులేనటువంటి ఆ యొక్క వస్త్రము ప్రభువు చిన్నతనం నుండి కూడా అది కూడా ప్రభువుతో పాటు ఎదుగుతూ వచ్చిందని మనందరం కూడా తెలుసుకున్నాం ఇక్కడ ప్రభువు తనకి అత్యంత ప్రియమైనటువంటి ముప్పై సంవత్సరాల పాటు తాను ధరించినటువంటి ఆ యొక్క వస్త్రాన్ని తాను విడిచిపెట్టి తనను తాను రిక్తును చేసుకుంటున్నాడు ఈ ఉన్న తన బంధాన్ని ఒక రకంగా ఆయన తెంచి వేసుకుంటున్నాడు ఇక్కడ బంధం మాత్రమే కాదు ప్రియులారా బంధుత్వాన్ని కూడా మరియ తల్లి ఇంకొకడికి ముందుకు వేసి యేసుప్రభు తెంచుకుంటాడు ఏమిటి అంటే మొదటిగా మరియత్ తల్లి తన కొరక ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని విడిచిపెట్టిన ప్రభువు ఆ తరువాత వాక్యాలలో యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వాక్యాలలో వస్త్రాన్ని విడిచిపెట్టిన యేసు ప్రభువు పంతొమ్మిదవ అధ్యాయం యోహాను సువార్త ఇరవై ఆరు ఇరవై ఏడు వాక్యాలలో తల్లిని కూడా త్యాగం చేస్తున్నాడు తల్లిని కూడా విడిచిపెడుతున్నాడు ఎప్పుడైతే తన శిలువచ్చంతా తన యొక్క తల్లి తాను ప్రేమించిన శిష్యుడు ఇద్దరు నిలచ నిలబడి ఉన్నారో తన యొక్క తల్లితో అంటాడు అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటాడు అదేవిధంగా శిష్యులతోటి ఇదిగో నీ తల్లి అని చెప్తాడు ఆ విధంగా తనకి ఈలోకపరంగా జన్మనిచ్చిన తల్లిని కూడా ఆయన విడిచిపెట్టుకొని తనను తాను పరిపూర్ణంగా రిక్తుని చేసుకుంటున్నాడు అని మనందరం కూడా ఈ యొక్క స్థలముల ప్రత్యేకంగా ధ్యానించుకోవాలి ప్రియ స్నేహితులారా ఫిలిప్పీలకు రాసిన లేఖలో రెండవ అధ్యాయము ఏడవ వాక్యంలో ఈ విధంగా సెలవిస్తూ ఉంది యేసు ప్రభువు తనను తాను పరిపూర్ణంగా రిక్తుని చేసుకుని ఒక సేవక రూపమును దాల్చను అని చెప్తున్నాడు పాత నిబంధన గ్రంథ కాలంలో యూదుల సమాజంలో ఒక సేవకుడు బానిస అనేటువంటి వాడు బట్టలు ధరించేవాడు కాదు అంటే పై వస్త్రాన్ని ధరించేవాడు కాడు కాబట్టి దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే అవుతుందంటే క్రీస్తు ప్రభు సిలువలో పరిపూర్ణమైనటువంటి సేవకు రూపాన్ని దాల్చుతూ ఉన్నాడు మనందరి కొరకై మానవాళి యొక్క పాప పరిహారార్థమని మనందరం కూడా గుర్తుంచుకోవాలి ప్రియ స్నేహితులారా క్రీస్తు భగవానుడు మతే శుభవార్త ఆరు అద్య ఇంపై ఒకటవ వాక్యములో ఏమి తిందామా ఏమి తాగుదామా ఏమి ధరించుదామా అని వీటి గురించి మీరు చింతించకూడదు అని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ క్రీస్తు ప్రభువు మీరు మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా అలనాడు క్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి దానినే యేసు ప్రభువు సిలువ మీద ఉండి నెరవేర్చి మనందరికీ కూడా చూపిస్తూ ఉన్నాడు అదే భగవానుడు మత్త వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో నేను వస్త్రహీనుడినై ఉండగా మీరు నాకు వస్త్రాన్ని చిత్తరి అని పలికాడు ఏమని చెప్తున్నాడు అక్కడ ప్రభువు తనను తాను ఈ లోకంలో ఎవరైతే వస్త్రాలు లేకుండా దయనీయమైన స్థితిలో జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరితో తనను తాను ఐక్యపరచుకుంటున్నాడు తనను తాను ఏకము చేసుకొని పేదలతో బడుగు బలహీన వర్గాలతో తనను తాను ఒకటిగా చేసుకుంటున్నాడు ప్రియ సహోదరి ఈ తద్వారా క్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నటి బాధలను అనుభవించేటువంటి ప్రతి మానవునితో కూడా తనను తాను ఐక్యపరచుకుంటున్నాడు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు ఏమిటి అంటే ప్రియబిడ్డ నన్ను చూడండి నేను ఏ విధముగా సిలువలో ఇటువంటి మరణవేదనను పొందాను ఈ యొక్క నా వస్త్రాలను వలవబడ్డాయో అదేవిధంగా మీరు కూడా ఎప్పుడైతే పేదలను కానీ వస్త్రాలు లేనటువంటి వారికి కానీ మీరు సహాయం చేసినప్పుడు అది నాకు సహాయం చేసినట్లే అని మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క సంఘటన నిజంగా జర్మనీ దేశంలో జరిగినటువంటి సంఘటన ప్రియ సహోదరి సహోదరులారా నియోన్ బ్యాగ్ అనేటువంటి ప్రాంతంలో పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉండగా యూదులని హిట్లర్ ఓచకోత కోయిస్తూ ఉన్నాడు కొన్ని వేల లక్షల మందిని అత్యంత దారుణంగా గ్యాస్ చేంబర్స్లోకి ఈ యొక్క పొగ విషవాయువులు ప్ర ప్రయోగించి కొన్ని లక్షల మందిని చంపివేస్తున్నాడు వాళ్ళని కాల్చివేయటానికి కొంతమందిని నియమించాడు ఒకనొకసారి ఈ న్యూన్బెర్గ్ అనే ప్రాంతంలో గ్రామంలో శవాలు గుట్టలుగా పడిపోయి ఉన్నాయి ఆ శవాల మీద వస్త్రాలు లేవు అన్నీ కూడా నగ్నంగా పడిపోయినటువంటి శవాల గుట్ట అది ఈ వ్యక్తి ఈ యొక్క సైనికుడు ఆ శవాలను తగలబెట్టడానికి వచ్చాడు అయితే అక్కడ అతను చూసినటువంటి ఒక సంఘటనను చూసి షాక్ గురి అయ్యాడు కంగారు పడ్డాడు ఇదేంటి అనుకున్నాడు ఏమిటి అది అంటే ఒక స్త్రీ వస్త్రాలు లేకుండా ఆ శవాల గుట్ట మీద పడుకొని ఉంది అమ్మ ఏంటి తల్లి ఇలాగున్నావు ఇవన్నీ కూడా చనిపోయినటువంటి శవాలు ఈ శవాల మధ్యలో నువ్వేంటి ఈ విధంగా ఉన్నావు నువ్వు బ్రతికే ఉన్నావు కదా ఎందుకమ్మా ఇలాగ వచ్చావు అంటే ఆ తల్లి ఈ విధంగా చెప్పిందంటండి ఏం ప్రయోజనం నాయన నా బిడ్డలైనటువంటి వాళ్ళందరూ కూడా నా తల్లులు నా తండ్రులందరూ కూడా యూదులందరూ కూడా ఇదిగో ఈ విధంగా వస్త్రాలు లేకుండా చంపబడ్డారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా కాల్చబడ్డారు నేను బ్రతికి మాత్రం ఏం ప్రయోజనం నా వాళ్ళందరూ కూడా ఇటువంటి భవి భయంకరమైనటువంటి దీనమైనటువంటి స్థితిలో ఉండగా నేను బ్రతికి ఏం ప్రయోజనం కాబట్టి నేను కూడా నా ప్రజలు పడినటువంటి బాధలలో నా ప్రజలు పొందినటువంటి ఆ అవమానములో కొద్దిగైనా పాలు పంచుకోవాలి వాళ్లతో తగలబెట్టబడాలి అని నేను కోరుకుంటున్నానయ్యా అని ఆ తల్లి దీనంగా ఆ సైనికుడికి చెప్పిందంటండి ఈనాడు ప్రియ సహోదరి ఈ సహోదరులారా క్రీస్తు ప్రభు సిల్వ వేయబడి బట్టలు వలవబడి వస్త్రాలను వలవబడి ఆ విధంగా మనకు కనబడుతూ ఉన్నాడంటే నీ గురించి నా గురించి అని ఆ విధంగా చేయబడ్డాడని మనం గుర్తుంచుకోవాలి ప్రతిసారి మనం పాపం చేసినప్పుడు మన పాపం కారణంగా ఆయన వస్త్రాలు వలవబడ్డాయని మనందరం గుర్తుంచుకోవాలి ప్రియ స్నేహితులారా ఇదిగో మనందరం చదువుకుంటాం గ్రంథము యాభై మూడవ అధ్యాయంలో ప్రియ స్నేహితులారా నాలుగవ వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది అయినను అతడు మన బాధలను భరించను మన దుఃఖములను వహించను ప్రభు అతను మోది శిక్షించి దుఃఖ పెట్టనని మనం భావించుతమి ఆ తరువాత వాక్యం ఇంకా ముఖ్యమైనటువంటిది ప్రియులారా కానీ అతడు మన తప్పిదముల కొరకై గాయపరచబడను మన పాపముల కొరకై నలిగిపోయేను అని రాయబడి ఉంది ఈ రోజున క్రీస్తు భగవానుడు వస్త్రాలు వలువబడుతున్నాయి అంటే ఆయన యొక్క సిక్కు బజట్లో నిలబెట్టబడుతుందంటే ప్రియ స్నేహితులారా అతను అత్యంత దారుణంగా అవమానకరంగా అతను హింసిస్తున్నారు అంటే దానంతటికీ కూడా కారణం మన యొక్క పాపాలు అని మనం గుర్తుంచుకోవాలి మనం చేస్తున్నటువంటి చెడు జీవిస్తున్న చెడు జీవితం అని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి మన పాప స్థితి అని మనం గుర్తుంచుకోవాలి ప్రియ స్నేహితులారా సిలువు మార్గాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు సిలువ పాటలను మనం ధ్యానం చేసేటప్పుడు ఏసు ప్రభుక శ్రమలని ఏసు ప్రభుక పాటులను మనం చూసి కళ్ళమట్టి నీళ్లు పెట్టుకోవటం మాత్రమే కాదు ప్రియలారా మనందరము కూడా గుర్తుంచుకోవాలి నా పాపం కారణంగా ప్రభు యొక్క వస్త్రాలు వలవబడ్డాయి అని గుర్తుంచుకొని ఈ స్థలాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు మన పాపము నుండి మనం హృదయ పరివర్తన చెందాలి మారు మనసు పొందాలి మన పాపము నుండి విడిచిపెట్టి మనం దేవుని యొక్క సన్నిధికి రావాలి అని మనందరం కూడా గుర్తుంచుకోవాలి ఈ స్థలాన్ని ధ్యానించుకుంటుండగా ప్రియ దేవుని బిడ్డలారా మనందరము కూడా దేవాలయాల వెళుతున్న సమయంలో ఏం గుర్తుంచుకోవాలి అంటే ఇదిగో నేను బాగుంటే చాలు అనుకోవటం కాదండి ప్రభువు అలనాడు మతైశుభవ వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో చెప్పినట్లుగా నేను వస్త్రహీనుడనై ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రాలను ఇచ్చారు అని చెప్పారు ఏనాడైతే మనం ఈ ప్రపంచంలో వస్త్రాలు లేనటువంటి వారికి మనం వస్త్రాలను దానం చేయగలుగుతామో అప్పుడు అది ఎవరికో కాదు కానీ ఇదిగో ఈ సమయంలో వస్త్రాలను ఒలవబడినటువంటి స్వయంగా యేసు ప్రభువుకే మన వస్త్రాలు దానం చేస్తున్నామని గుర్తుంచుకోవాలి సకల పుణ్యాలలో ప్రియ స్నేహితులారా వస్త్రదానం అనేటువంటిది కూడా ఒక గొప్ప పుణ్యమని మనం గుర్తుంచుకొని మన స్తోమతకు తగినట్లుగా మనకి వీలున్నప్పుడల్లా కూడా ప్రియ దేవుని బిడ్డలారా వస్త్రాలు లేనటువంటి వారికి దానం చేసి సహాయం చేసి యేసు ప్రభు యొక్క సిగ్గును కప్పటానికి మనం ప్రయత్నం చేద్దాం మన ఇరుగువారు మన పొరుగువారు వస్త్రాలు లేకుండా బాధపడుతున్నారు అంటే స్వయముగా మన దేవుడు మన ప్రభువు మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువే ఆ విధంగా బాధపడుతున్నారని మనందరం గుర్తుంచుకోవాలి ఒకనొకసారి మద్దతు తెరేసా చెప్పినట్లుగా నేను వ్యాధిగ్రస్తులకు సహాయం చేసినప్పుడు అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి సహాయం చేసినప్పుడు నేను స్వయంగా వాళ్లల్లో యేసు ప్రభువునే చూస్తాను అని చెప్పినట్లుగా మనము కూడా వస్త్రహీనులకి బట్టలు పెట్టినప్పుడు పేదవారికి బట్టలు సహాయం చేసినప్పుడు స్వయముగా మనం యేసు ప్రభువుకి ఆ సహాయాన్ని అందిస్తున్నామని గుర్తుంచుకుందాం ఈ రీతిగా ప్రియ స్నేహితులారా యేసు ప్రభు పొందినటువంటి కఠోర శ్రమని కఠోర వేదనని మనం కొంతవరకైనా కానీ తగ్గించగలుగుతాం మన సహాయాన్ని పేదలకు అందించటం ద్వారా ప్రియ సహోదరి సహోదరులారా ఈ ప్రపంచంలో ఇంకా ఎంతో మంది మన భారతదేశంలో కావచ్చు అదే అదేవిధంగా ఇతర దేశాలు ఆఫ్రికా దేశంలో సరి వస్త్రాలు లేక ఎంతో మంది దుర్భారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు మనకు శక్తికి తగినట్లుగా మన సహాయాన్ని అందించడానికి ప్రయత్నం చేద్దాం ఈ విధంగా ప్రియుల మాటలతో కాకుండా కన్నిటితో కాకుండా క్రియారూపంలో మనం సిలువ మార్గంలో పాల్గొవటానికి ప్రయత్నం చేద్దాం ఆ విధంగా దేవుని యొక్క కృపని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం అందరూ నాతో తల్లు వంచి ప్రార్థన చేయండి ప్రి దేవిని బిడ్డలారా సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా మీరు మా కొరకై సిలువలో అత్యంత కర్కశంగా హింసించబడ్డారు మా కొరకై అనేక పాటలు అనుభవించారు ముఖ్యంగా సిలువను మోసుకొని కొరడా దెబ్బలు తిని ఇదిగో కపాలమనే స్థలానికి వెళ్ళిన తరువాత నీ వస్త్రాలని అత్యంత దయనీయంగా వలిచివేశారు ప్రభువా ఈ స్థలాన్ని మేము ధ్యానం చేసుకుంటున్నప్పుడు మా ఇరుగు పొరుగు వారు ఎంతోమంది సరి అయిన వస్త్రాలు లేక ధరించటానికి పేదరికములు జీవిస్తున్నటువంటి వారిని చూచినప్పుడు మా శక్తికి తగినట్లుగా మేము కూడా వారికి వస్త్రదానాన్ని చేయడానికి వారి సిగ్గును కప్పటానికి మా సహాయాన్ని అందించటానికి మాకు మంచి మనసును తండ్రి ఇదిగో నాయన పాపము చేసి మేము దారుణమైనటువంటి సైతాను చేతుల్లో పడి ఆత్మ పరిశుద్ధాత్మ అనే వస్త్రాన్ని మేము కోల్పోయినప్పుడు ప్రభువా నీ ఆత్మను మాకు ఇవ్వండి ప్రభువా నీ యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటి పవిత్రమైన వస్త్రాన్ని కోల్పోకుండా మమ్మల్ని కాపాడమని ఇదిగో ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరిని కూడా మీరు దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొని చిన్న తండ్రి ఆమెన్ ప్రభువు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక గాడ్ బ్లెస్ యూ దేవుడి దీవించుగాక